नमस्ते चाइना रुणाल तो आर्थिक संक्षोभ ओबिलो कूरुकुपोतुन्न देशाल जाबितालो मरो देशं चेरनुंदी श्रीलंका पाकिस्तान तरवात मरो दक्षिणासिया देशं लावोस आर्थिक व्यवस्थतो कुप्पकूलिपोतुंदे दारुणमैन पालन चाइना अप्पुलु आ देशान्नि निंडा मुंचेत्तेस्तुन्नायि राकेट्ल दूसुकुपोतुन्न द्रव्योल्बणं विपरीतंगा पेरुगुतुन्न धरलु लावोस प्रजलनु తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి పడిపోతున్న విదేశీ మారక నిధులు అప్పులు చెల్లించలేక లావోస్ చేతులెత్తేస్తుంది భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు చమురు కొరత పెట్రోల్ బంకుల వద్ద వేలాది మంది క్యూలు నిత్యం ప్రజల నిరసనలు విదేశీ నిధుల కొరత ఇవన్నీ చూస్తుంటే మనకు టక్కున శ్రీలంక గుర్తుకొస్తుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీలంకలోని పరిస్థితులు కాదు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తూర్పు దక్షిణాసియా దేశం లావోస్ చైనా మయన్మార్ థాయిలాండ్ వియత్నాం కాంబోడియా దేశాలు సరిహద్దులో ఉన్న చిన్న దేశం ఈ దేశ జనాభా 75 లక్షలు ఈ దేశం కరెన్సీకి కిప్ అని పిలుస్తారు చాలా మందికి ఈ దేశం పేరు కూడా తెలియదు కానీ చైనా అప్పులతో నిండా మునిగిన దేశంగా ఇప్పుడు ప్రపంచం దృష్టిలో పడింది డాలర్ తో పోలిస్తే కిప్ విలువ 36% పడిపోయింది దీంతో ద్రవ్యోల్బణం పరుగులు పెడుతుంది గత నెలలో ఏకంగా 13% ద్రవ్యోల్బణం పెరిగింది 2004 తర్వాత రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం పెరగటం ఇదే తొలిసారి శ్రీలంక పాకిస్తాన్ తర్వాత అత్యంత దారుణ పరిస్థితులను లావోస్ ఎదుర్కొంటుంది లావోస్ వార్షిక ఆదాయం 130 కోట్ల డాలర్లు అయితే ఏటా అప్పుల చెల్లింపుకు ఈ నిధులు ఏ మాత్రం సరిపోవు విదేశీ రుణాలనే లావోస్ ఏటా 130 కోట్ల డాలర్లను చెల్లిస్తుంది అంటే ఆ దేశ ఆదాయం అప్పులు సమానంగా ఉన్నాయి దీంతో విదేశీ నిధులు లేవన్న మాట దాదాపు లావోస్ దివాలా అంచున నడుస్తుంది లావోస్ క్రెడిట్ రేట్ దారుణంగా పడిపోయింది ఇప్పుడు ఈ దేశానికి CAA 3 గా రేటింగ్స్ ని ఇస్తున్నారు అంటే దాదాపు ఈ దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని అర్థం దారుణమైన పాలన తీవ్ర అప్పులు విదేశీ మారక నిధుల కొరతతోనే లావోస్లో ఆర్థిక సంక్షోభం తలెత్తినట్లు క్రెడిట్ రేటింగ్ సంస్థలు వివరిస్తున్నాయి లావోస్ చెల్లించాల్సిన మొత్తం విదేశీ బకాయిలు 1450 కోట్ల డాలర్లు ఇది ఆ దేశ తలసరి ఆదాయంలో 88% ఇందులో 700 కోట్ల డాలర్లు అప్పులు చైనావే కావటం గమనార్హం గత కొన్నేళ్లుగా చైనా నుంచి లావోస్ భారీగా అప్పులు తీసుకుంది లావోస్ లోని హైడ్రో పవర్ రైల్వే లైన్ల ప్రాజెక్టులకు చైనా పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చింది కేవలం చైనా లావోస్ రైల్వే లైన్ కే 600 కోట్ల డాలర్లు వెచ్చించింది ఇదే లావోస్ కొంప ముంచింది దివాలంచన కూరుకుపోయిన లావోస్ కు ఊరట లభించాలంటే చైనా బకాయిల చెల్లింపు నిబంధనలను సడలించాల్సిందే అయితే అందుకు డ్రాగన్ కంట్రీ ససేమిరా అంటుంది అప్పులు చెల్లించాల్సిందేనని శ్రీలంకను పట్టుబట్టినట్లే లావోస్ను కూడా డిమాండ్ చేస్తుంది అయితే అప్పులు చెల్లింపు విషయంలో మొదట్లో చైనా ఊరటనిస్తుంది కానీ భవిష్యత్తులో మాత్రం బకాయిలను ముక్కుపిండి వసూలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో అభివృద్ధి చెందుతున్న దేశాలలో పూర్తిగా ఆర్థిక ఆహార చమురు సంక్షోభం నెలకొంది అలాంటి దేశాల జాబితాలో ఇప్పుడు లావోస్ కూడా చేరింది ప్రపంచంలోని 165 దేశాలకు చైనా మొత్తం 38500 కోట్ల డాలర్ల రుణాలను ఇచ్చింది ఈ 165 దేశాలలో తక్కువ ఆదాయం కలిగిన దేశాలు 42 ఉన్నాయి ఈ దేశాల జాబితాలో ఆయా దేశాలైన శ్రీలంక మాల్దీవ్స్ పాకిస్తాన్ మయన్మార్ తుర్క్మెనిస్తాన్ కజకిస్తాన్ దేశాలు ఉన్నాయి ఈ 42 దేశాలు తమ తలసరి ఆదాయం కంటే అదనంగా 10% చైనాకు చెల్లించాల్సి ఉంది ఆయా దేశాలన్నీ చైనా అప్పుల్లో కూరుకుపోయాయి చైనా రుణ పాలసీ దారుణంగా ఉంటుంది పాకిస్తాన్ అప్పులను తీసుకుంటే చైనా 4% వడ్డీ రేటు రుణాలను ఇచ్చింది అవే అప్పులకు పశ్చిమ దేశాలు వసూలు చేసే వడ్డీ రేటు కేవలం 1.1% ఈ రకంగా పోల్చుకుంటే చైనా అధిక వడ్డీలకు అప్పులను ఇస్తుంది అంతే కాదు చైనా అప్పుల నిబంధనలను దాచిపెడుతుంది చైనా ఆర్థిక విధానం పారదర్శకంగా ఉండదు ఈ విషయంపై అంతర్జాతీయ సంస్థలైన ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ హెచ్చరించటమే లేదు సో అధిక వడ్డీలపై విమర్శలు వస్తూ ఉండటంతో చైనా చాలా సింపుల్ గా తప్పించుకుంటుంది ఆ అప్పులను చైనా ప్రభుత్వం నేరుగా ఇవ్వదు ప్రత్యేక కంపెనీల ఆధ్వర్యంలో అప్పులను ఇస్తుందట అంతర్జాతీయ విమర్శలకు చెక్ పెడుతుంది
ఆయా దేశాలు అప్పులను చెల్లించకపోతే అక్కడి పోర్టులను ఎయిర్ పోర్టులను స్వాధీనం చేసుకుంటుంది. ఇక శ్రీలంక తర్వాత లావోస్ భవిష్యత్తులో ఈ జాబితాలో మరిన్ని దేశాలు చేరే అవకాశం ఉంది.